మత్తయి సువార్త 15వ అధ్యాయం. వేషధారులారా, ఈ ప్రజలు తమ పదవులతో నన్ను ఘనపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుతూ వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు. అది ఏషియా మిమ్మల్ని ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి ఆ జనసమూహమును పిలిచి, మీరు విని గ్రహించుడి, నోట పడని మనుషులు అభద్రపడుతున్న కానీ నోటి నుండి వచ్చినదే మనుషులు తన పడుతున్న వారితో చెప్పాను. మహాపరిశుద్ధ పొందకుల తండ్రి, మహోన్నత సర్వాధికారి, ఉద్యమగల దేవ, జీవాధిపతి, అయా మరొకసారి ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడినపై సాలేం ఆరాధనలో కూడి మిమ్మల్ని కీర్తించేటకు ధ్యానించేటకు ఇచ్చిన వాక్య భాగం బట్టి మీకే వందనాలు చెప్తున్నాయినా. ఇందులో ఉన్న మర్మములు మాకు గ్రహింపు సహజమని కోరుతున్నాం. అవును పర్వ, లోకంలో మనుషులు కల్పించిన పద్ధతులు దైవోసమును బోధిస్తూ వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారని నిర్వహిస్తున్నారు. అవును పర్వ, ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నదని మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించిన వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారని వాళ్ళకు అటువంటి వ్యర్థముగా ఆరాధించే మనం ఎక్కడ పోవాల్సి వచ్చినో ఇక్కడ మనం క్షుణ్ణంగా పరిశీలించడం తగిన జ్ఞానమును శక్తిని మాకు దయచేయండి. నదిరేణి ఏసుక్రీస్తే తది పరిశుద్ధ్రామ అడిగి వెళ్ళుకుంటున్నాం తది ఆమె లేదమ్మా. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుతుంది, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుతూ వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఇటువంటి వారు ఎక్కడికి పోతారంట? వ్యర్థముగా పెదవులతో ఆరాధించే వాళ్ళు ఎక్కడ పోతారంటమా? అదే మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వచనం. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు మన పెదవులతో ఆరాధించే వాళ్ళు ఎక్కడ పోతారంట? నిత్య శిక్షకు పోతారు. నీతి హృదయంతో ఆరాధించే వాళ్ళు నిత్య జీవనానికి పోతారు. ఈ నిత్య జీవనము, నిత్య రక్షణ అంటే ఏంటి ఈరోజు మనం వివరంగా చెప్తాం. నిత్య శిక్ష, నిత్య శిక్ష అంటే నిత్య నరకం. నిత్య శిక్ష అంటే ఏంటి? నిత్య నరకం. నిత్య శిక్ష అంటే నిత్య నరకం. నిత్య శిక్ష అంటే ఏంటమ్మా? నిత్య నరకము. ఈ నిత్య నరకం అంటే ఏంటో మనకు చూడగా లోకాసు వార్త లేక ఒకసారి చూద్దాం. లోకాసు వార్త 15వ అధ్యాయం 7వచనం. అటువలే
మారు మనసు అక్కర్లేని తొమ్మిది తొమ్మిది మంది నీటి ముందుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు మారు మనసు లేకుండా మనం ఎన్ని ఆరాధనలు ఎన్ని ప్రార్థనలు చేసినా వ్యర్థం. మారు మనసు అనేది ఏంటి, మారు మనసు అంటే ఏంటి అనేది మనకు ఇప్పుడు పిల్లం కాదు. ఈ మారు మనసు లేకుండా మనం ఎన్ని చేసినా ఏం చేసినా ఎక్కడికి పోతున్నాం, నిత్య నరకానికి పోతున్నాం. నిత్య నరకం అసలు నరకం అనేది ఉందా లేదా అనేది కూడా కొంతమందికి డౌట్ ఉంది. ఇంకా మన గృహాల్లో చూసినట్లయితే ఇంకా చాలామంది రక్షణ పొందలేదు. ఏమొందలేదు, రక్షణ పొందలేదు. మన రక్త సంబంధంలో చూసినట్టే మన తల్లి రక్షణ పొందలేదు, మన బిడ్డల రక్షణ పొందలేదు, మన బంధువులు రక్షణ పొందలేదు, మన చుట్టుపక్కల వాళ్ళు బంధువు పొందడం లేదు. వీరి గతి ఏంటి, వీరి గతి ఏంటి? రక్షణ లేని యేసుప్రభువును రక్షకుడుగా అంగీకరించకుండా ఆయన ఎంత విశ్వాసం ఉంచకుండా ఆయన్ను ఎంతమంది చెప్పినా కానీ విడిపించకుండా వారి కార్యకలాపాల్లో వారి లోక సిద్ధాంతాలలో వారు మనుషులు చెప్పిన పద్ధతుల్లో నడుచుకుంటూ పోతే ఎక్కడికి పోతారు ఇప్పుడు అనేది మనం చాలా ప్రాముఖ్యంగా దీర్ఘంగా మనం ఆలోచించాలి. రక్షణ పొందిన మనము వీరిని ఎక్కడి నుండి తీసేయాలి, నరకాగ్ని నుండి మనం తప్పించాలి. అది మన బంధువులే కావచ్చు, మన సొంత బిడ్డలే కావచ్చు, మన సొంత తల్లులే కావచ్చు, ఇరుగుపొరుగు వారే కావచ్చు, మన రక్త సంబంధులే కావచ్చు, ఎవరైనా కానీ ఈ నరకం గురించి తెలుసుకోవాలి. నరకం గురించి తెలుసుకోవాలంటే చాలామందికి ఇష్టం లేదు. అన్ని సుఖాలే కావాలా, అన్ని సంతోషాలే కావాలా, అన్ని ప్రతి విషయంలో వాళ్ళకు సఫలం కావాలి, అంటే విజయం కావాలి, ప్రతి విషయంలో విజయం కావాలి, ఏది తీసుకున్నా విజయం కావాలి. కానీ నరకం గురించి తెలుసుకోకుండా ఎన్ని విజయాలు వచ్చినా ఎంత సంతోషం ఉన్నా ఏం దొరికినా ఇవన్నీ ఇక్కడ వదిలిపోవాల్సిందే అన్నమాట. కాబట్టి ఈ నరకం గురించి కొంచెం తెలుసుకుంటాం. నరకం గురించి క్షుణ్ణంగా మనం చదివినట్లయితే ఒక ధనవంతుడు ఉండేవాడు అంట, ఒక ధనవంతుడు ఒకడు ఉండేవాడు. 16వ అధ్యాయం అదే లోకాసు వార్త 16వ అధ్యాయం అదే లోకాసు వార్త 16వ అధ్యాయం ఇది కథ కాదు, ఇది రియల్గా పరిశుద్ధాత్మ ఈ గ్రంథంలో రచించబడింది. ఈ గ్రంథంలో నరకం గురించి క్లియర్గా రాయబడింది. ఈ నరక శిక్షణకి మీ తల్లిని రక్షించుకుంటాము, మీ బిడ్డలను రక్షించుకుంటాము, మీ ఇరుగు పురుగులను రక్షించుకుంటాము, వాళ్ళు ప్రార్థనతో మీ వరకు యేసు ప్రభువును అంగీకరించి ఈ నిత్య నరకానికి నిత్య నరకాగ్ని నుంచి తప్పించుకుంటాము, అటువంటి వారి కొరకు మనం ఈరోజు ఉపాసించి ప్రార్థిస్తాం. ప్రార్థనకు అసాధ్యమైనది ఏదీ లేదు, అందులో ఉపవాస ప్రార్థనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ లోకంలో ఏమి సంపాదించినా ఏమి తీసుకున్నా ఏమి సంతోషం కలిగినా నిమిత్తం మాత్రమే. కానీ అసలైన సంతోషం, పర్మనెంట్ సంతోషం, పర్మనెంట్ రాజ్యం, పర్మనెంట్ స్థితిగతులు పరలోకంలో ఉన్నది. మనం ఈ లోకము గురించి మాట్లాడడం లేదు కానీ మన ప్రభువైన యేసు క్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఈ లోకం గురించి మాట్లాడలేదు, ఈ లోకం గురించి మాట్లాడలేదు. అసలు ఈ లోకం గురించి ఆయన ఏ సంబోధన చేయలేదు. ఆయన ప్రతిసారి పరలోక రాజ్యం గురించి సంబోధిస్తూ అందుకే మనం వేషధారులు అంటున్నారు. మనమంతా ఎవరంట, వేషధారులు అంట. మనం పెదవులతో ఆయన సృజిస్తాము, హృదయంతో దూరంగా ఉన్నాము, మళ్ళీ మనుషులు చేసే పద్ధతుల్లో మనం అవలంబిస్తాము, ఆయన నిదర్శిస్తాము. కానీ అటువంటి వారికి ఏమిటో ఇక్కడ క్లియర్గా మనం చదువుతున్నాం. నేను చదువుతాను వినండి. మీరు ధనవంతుడు ఒకడు నేను అతడు ఊదారము బట్ట నన్ను సన్నపు నార వస్త్రమును ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుతుండేవాడు. లాజరు అని ఒక దరిద్రుడు నేను, వాడు కుడుపులతో నిండిన వాడై ధనవంతుడి నుండి వాకిట చేయబడి ఉండెను. అతడు బల్ల మీద నుండి పడు రొట్టెల ముక్కలతో ఆకలి తీర్చుకుంటున్నాడు. అయితే అంతేకాక కుక్కలు వచ్చి వారి కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రూపును ఆనుకునట కొనుక్కోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాత పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు
కన్నులెత్తి దూరం నుండి అబ్రహాము అతని రొమ్ము నానుకుని లాజరును చూసి, తండ్రి అయిన అబ్రహామ నా యందు కనికరపడి తన వేలుకును నీళ్ళలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వరంలో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమంతయు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించదివి, అలాగనే లాజరు కష్టము అనుభవించి జ్ఞాపము చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నువ్వు యాతన పడుతున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పూజాలకు ఉన్నట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకు ఉన్నట్లు మాకును మీకును మధ్య మహా అగారం ఉంచబడి ఉన్నదిగా చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలంలో రాకుండా వారికి సాక్ష్యం చెడుకై నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నేను వేడుకుంటున్నానన్ను. అందుకు అబ్రహాము, నా యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు విననీయేలా అతనితో చెప్పగా, అతడు, తండ్రి అయిన అబ్రహామ అలాగనవద్దు, మృతుల్లోంటి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడ వారు మాను మనసు పొందరని చెప్పాను. అందుకని మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వేడిలా మృతుల్లోంటి ఒకడు లేచినను వారు నమ్మరని వారు చెప్పారు. క్షుణ్ణంగా నరకం గురించి ఇక్కడ క్లియర్గా రాస్తున్నారు. ఎటువంటి సందేహం లేదు, నరకం అనేది ఉంది. అక్కడ నిత్య నరకాగ్ని అగ్ని ఆలదు పురుగుతారు. ఎందరైతే యేసు ప్రభువును సంతోషంగా అంగీకరించకుండా రక్షణ మార్గం కొనసాగకుండా ఉంటే మన తల్లిదండ్రులే కానీ, మన బంధువులే కానీ, మన పిల్లలే కానీ, మన రక్త సంబంధులే కానీ, మన ఇరుగు పొరుగు వాళ్ళు కానీ పోవలసిన స్థలం ఏంటి? నరకం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చాలదు. ఈ ధనవంతుడు ఒక చిన్న శరీర వేలతో ఒక చుక్క నీళ్ళేయా అని అడుగుతున్నాడు. ఆ నీళ్ళు కూడా అక్కడ దొరకవు. అటువంటి భయంకరమైన నరకాన్ని తప్పించగల దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి మీరందరూ ఏం చేయాలంటే, మనమందరము ఈ లోక మర్యాదన విడిచిపెట్టి దేవుని యొక్క దృష్టిలో మారు మనసు పొంది మన పదవులతో కాకుండా మన హృదయంతో ఆయన్ను పూర్ణ విశ్వాసంతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో అంగీకరించడంలో నీవు ఇటువంటి నరక బాధ నుండి తప్పించబడతావు. మరి ఏ విధమైన ద్వారము లేదు. అందుకే యేసుప్రభు చెప్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప వేరే మార్గంలో మీరు తప్పించకపోరు అంటే మీరు నరకమును తప్పించుకోలేరు అనే సత్యాన్ని మనం గ్రహించాలా. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ తమ హృదయమును పరీక్షించుకొని మనం పెదవులతో దేవుణ్ణి ఆరాధిస్తున్నామా, మన హృదయంతో ఆరాధిస్తున్నామా, మన మైండ్ ఎక్కడో పెట్టి ఇక్కడ కూర్చొని ఉన్నామా అనే సంగతులు మనము జ్ఞాపకం చేసుకోవాలి. తమ దేవుని ఎదుట వేషధారులుగా ఉండకూడదు. వేషధారి అంటే మనసులో ఒకటి ఉంచుకొని వేరే విధంగా మాట్లాడడం, మనసులో ఒకటి ఉంచుకొని వేరే విధంగా నటించడం, మనసులో తలంపులు ఉంచుకొని వేరేతో మాట్లాడడం. కాబట్టి ఇటువంటి వేషధారణ అనేది పోగొట్టుకునేదానికి మనం ఈరోజు ప్రార్థిస్తాం. అలాగే నిత్య నరకం నుంచి కూడా తప్పించుకునే శక్తిని మనకి ఇవ్వమని ఆఖరి వరకు దేవుణ్ణి మాట్లాడతాం. అందరూ అంతటా మారు మనసు పొంది దేవుని ఆఖరి లోబడినదే ప్రధాన ఆజ్ఞ. యేసుని ఎరుగటయే నిత్య జీవము. మన జీవము క్రీస్తు యేసునందు దాసబడి ఉన్నది. కాబట్టి ఎవరు ఎటువంటి ప్రబోలము లేకుండా ఇదే జీవితము, ఇదే సుఖము, ఇదే సంతోషము, ఇదే బిడ్డలు, ఇదే మనవులు, ఇదే మనవరాలు, ఇదే లోకం అని అనుకోకుండా దేవాది దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎంత వయసుతే అంగీకరిస్తారో వాళ్ళకి ఏముందన్నా నిత్య జీవం ఉంది. ఏ దేవాది దేవుణ్ణి ఎందరైతే నామకే వాస్తి పైపైన కథములతో ఆరాధిస్తూ హృదయంతో ఆరాధించకుండా ప్రతి విధమైన సంతోషానికి మాత్రం ప్రార్థన చేస్తూ, ప్రతి విధమైన సుఖానికి మాత్రం ప్రార్థన చేస్తూ, ప్రతి విధమైన రోగము విడుదల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నట్టయితే ఏ ప్రయోజనం లేదు. కానీ అవన్నీ అవసరమే, అది దేవాదేవునికి తెలుసు. అవన్నీ ఆయన మీరు అడగకముందే అన్నీ ఎదుగుతారు.
కానీ నరకము నుండి తప్పించగల దేవాది దేవుణ్ణి నువ్వు నేను గ్రహించాలంటే నరకం అనేది ఉంది, అది పక్కా ఉంది. అది మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ నరకాన్ని జయించి ఆ మరణం నుంచి తిరిగి లేచి తిరిగి రానున్నాడు. ఇది మన యొక్క విశ్వాసం ఉండాలి. ఇది దృఢమైన విశ్వాసం కలిగి మనము జీవించాలి. కాబట్టి మనము దేవాది దేవుణ్ణి వేడుకున్నట్లయితే ఆయన మారు మనసు పొంది ఆయన పూర్ణ బుద్ధితో పూర్ణాత్మతో పూర్ణ శక్తి మనం నమ్మినేలా ఆయనకు అసాధ్యమనేది ఏదీ లేదు. నిన్ను అటువంటి నరక బాధ నుండి విడుదల చేసి నిత్య జీవనం పొంది అక్కడ ఏడ్పును అల్లుకులతో ఏమీ ఉండదు. అక్కడ మీ ప్రతి కంటి బాష్పిన శక్తి దేవుడికి మనం ఈరోజు ప్రార్థించబోతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నగరం నరకం గురించి తెలుసుకోవాలి. నగరం గురించి తెలుసుకోవాలంటే మనము ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు. మనకి ఏమిచ్చాడు? ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు. నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు ఏమైనా చేసుకో, కానీ అంతంగా నీకు ఏముండాలా? ఏముంది? తీర్పు ఉంది, తీర్పు ఉంది. ఆ తీర్పును ఏ విధమైన ఆంక్షలు లేకుండా కొట్టివేయగల శక్తి ఎవరికి ఉంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తంలో ఉంది. కాబట్టి ప్రభు యేసుక్రీస్తులో వారికి ఏ శిక్ష అనేది లేదు. ఎంతమంది అయితే నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, నీ ఇంట్లో ఉండేవాళ్ళు, నీ రక్త సంబంధులు, ఈ ప్రపంచంలో ఉన్నవారు ఎవరైనా నీకు కనిపించినట్లయితే, వారు యేసు ప్రభువును కలిగి ఉన్నట్లయితే వారు ఎక్కడికి పోతున్నారు? నిత్య నరకానికి పోతున్నారు. కాబట్టి అటువంటి వారికి నువ్వు సువార్త చెప్పాలి. అటువంటి వారిని సువార్త అంగీకరించకుండా వారు నిత్య నరకం నుండి నువ్వు లాగబడేటట్టు శక్తి నీకు దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి అటువంటి అసాధ్యమైన కార్యము సుధారణించే దేవుడికి నువ్వు నేను ఎంత ఉన్నావు. కాబట్టి మనం ఏం చేయాలా? మన ఆత్మను ఏం చేయాలా? శుద్ధీకరించుకోవాలా. మన ఆత్మను శుద్ధీకరించుకోవాలా. మన ఆత్మను శుద్ధీకరించుకున్నట్లయితే అవినీతి నుండి నీతిగా మనం మార్చగల దేవుడు మనకున్నాడు. వ్యర్థం నుండి అర్థమైన జీవితాన్ని మనం నడుస్తున్నాడు. మరణం నుండి జీవములకు మనం తెలుగునే దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే దేవాదేవుని అంటుకోవాలా. నరకం అనేది ఉందని ప్రతి ఒక్కరికి జ్ఞానోదయం కలిగించాలా. ఆ నరకం నుండి తప్పించగల దేవుడు ఉన్నాడని కూడా మనము గమనించాలి. కాబట్టి అందుకే ఇక్కడ లోకా సంవత్సరం ఏం చెప్తాడు 15:7 మా అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతి పొందుల విషయం పైన కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది. కాబట్టి పరలోకం అన్నదే ఉంది, నరకం అనేదే ఉంది. ఈ నరకం నుండి మనం తప్పించబడినట్లయితే పరలోకంలో మనకు కలగవలసిన లాభ్యం మనకు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో చూసినట్లయితే క్లుప్తంగా మనకు వినిపిస్తున్నారు. ప్రకటన గ్రంథంలో మనకు పరలోకంలో ఎలా ఉంటామనేది ఎన్నో క్లుప్తంగా ఆయన వివరిస్తున్నాడు. చూడండి 7వ అధ్యాయం 15వ వచనం. అందువల్ల వారు దేవుని సింహాసనంలో ఉండి రాత్రి ప్రభువు ఆయన ఆలయంలో ఆయన సేవిస్తున్నారు. సింహాసనుడైన వాడు తానే తన గుడారము వారి మీద తప్పును వారికి ఇక మీదట ఆకలి అనను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలను వారికి తగలదు. ఏలైనగా సింహాసన మధ్యలో వరకుగా వారికి కాపరయ్యాయి. జీవజలముల బుగ్గల ఎదుగు వారిని నడిపించను. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి భాషను తుడిచివేరు. ఇక్కడ చూసినట్లయితే లాజర్ నడుపుకుంటున్నాడు ప్రధానమంత్రుడు. అయ్యా నాకు దాహంగా ఉంది, అయ్యా నాకు ఆకలిగా ఉంది. ఎక్కడ మాది ఎక్కడ అనుకుంటున్నాడు? నరకంలో అడుక్కుంటున్నాడు. అదే నిత్య జీవంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? నిత్య జీవంలో ఏముండేదంటే అక్కడ వారికి వారికి ఏం లేదమ్మా, వారికి ఇక మీద ఆకలైనను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు. చదవండి 7వ అధ్యాయం ప్రకటన 7వ అధ్యాయం. వారికి ఇక మీద ఆకలైనను
దాహం అని ఉండదు. సూర్యుని ఏంట అయినను అక్కడ ఏ పని పత్రాలకు పోవడం అవసరం లేదు, ఏ మాడికాయలు అవసరం లేదు, ఏ పుణ్యం అవసరం లేదు, ఏం సగం అవసరం లేదు, ఏం లేదు. ప్రసాదం ఈరోజు మనం చనిపోయినా కానీ ఎక్కడ ఉంటామో పరలోకంలో అటువంటి పరిస్థితులు. ఎందుకంటే మనం అందరం విష్ణుమైన యేసు చూస్తున్నాం, నిజదేవుడిగా అంగీకరించి ఆయన రక్షణ పొంది ఆయన చూస్తున్నాము. ఇటువంటి బాధ్యత మన ఇంట్లో వాళ్ళకి అందరికీ ఉందా లేదా అని గ్రహించాలి. వారి కోసం మనం ప్రార్థించాలి. ఎటువంటి వాక్యం నిత్య జీవాల కోసం మనం ప్రార్థించాలి. జీవార్థం అంటే వ్యర్థమైన ఈ యొక్క జీవం కొరకు కన్నా అర్థవంతమైన జీవం కోసం మనం పంచాలి. అవినీతి కాకుండా నీతి కొరకు మనం ప్రార్థించాలి. మనం నుండి కాకుండా జీవం నుండి పంచాలి. అదే ఇక్కడ ఏమంటున్నాడు లూకాసు వార్తలో, లూకాసు ఏమంటున్నాడు, అక్కడ ఏముండదు ఆకలి ఉండదు, దక్కు ఉండదు, ఏముండదు. ఇక్కడ లోకాసనంలో ధనవంతుడికి ఏమేమి ఉన్నాయంట చదవండి. ధనుడికి ఏమన్నా ఉన్నది, తండ్రి అయిన అబ్రహమ 24, తండ్రి అయిన అబ్రహమ నా యొక్క కనికరపడి తన వేలు కొనులు వచ్చి నా నాలుగు తల్లాటకు నాటుముప్పు నేను అగ్నిదానంలో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పింది. యాతన ఎంతవరకుమా, యుగ యుగములు ఉంటుంది. ఈ యాతన యుగ యుగముల వరకు ఉంటుంది. ఆ సంతోషం, ఆ సుఖం, ఆ నిత్య జీవం యుగ యుగములు ఉంటుంది. రెండు యుగ యుగాలు ఉన్నాయి. అసలు తాసాన క్రియలు జరిగిన వాళ్ళకి యుగ యుగాలు ఉన్నాయి. అట్లా యేసుప్రభువు యొక్క రక్షణ పొందిన వారికి యుగ యుగాలు ఉన్నాయి. ఏ యుగం కావాలని నరకంలో అగ్నిలో కాల్చే యుగం కావాలన్నా లేక నిత్య జీవనంలో సంతోషంగా ఎటువంటి దుఃఖం ఏడుపు ఆకలి ఏ ఎంత దెబ్బలు అక్కడ ఉండాలన్నా ఇక్కడ నేను నిర్ణయించుకోవాలమ్మా. యుగంలో ఉన్నప్పుడే నువ్వు నిర్ణయించుకోవాలా. అది ఏ కాలమైనా కావచ్చు, కానీ ఎంత త్వరగా నువ్వు ఆయన సన్నిధిలో వచ్చినట్టయితే నీకేముంటుంది, నిత్య జీవం ఉంటుంది. కాబట్టి యేసుని ఎరుగుటయే నిత్య జీవము. మన యొక్క ప్రతి పాపము కొరకు ఆయన ఏం చేశాడు, ఇలా రక్తం తెచ్చి మనము ఉన్నాడు. కాబట్టి నేరుగా పోయి ఆయన రెక్కల కింద ఉన్నట్టయితే నీకు ఎటువంటి నరక బాధ ఉండదనే సత్యాన్ని కూడా మనం గ్రహించాల. ఈ అగ్నిజ్వాలలు యుగ యుగాలు ఉంటాయట. ఆ అగ్నిజ్వాలలు ఎక్కడ ఉన్నాయట, అంతేకాకుండా 26 చదవండి. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పూజాలకు ఉన్నట్లు అక్కడ నుండి నా యొక్క రాజాలకున్నట్లు మాకును మీకును అక్కడ తల్లి ఉంటే ఇక్కడ బిడ్డ ఉంటుంది, అక్కడ అన్న ఉంటే ఇక్కడ తమ్ముడు ఉంటాడు, ఇక్కడ అయ్యి ఉంటే అక్కడ కూతురు ఉంటుంది. ఆ నరకంలో వచ్చి ఇక్కడ తప్పించుకోలేరు, ఈ నరకంలో వచ్చి ఈ నిత్య జీవం నుంచి అక్కడికి పోలేరు లేదా. మనం చూస్తూ ఉంటాం అంతే. మన తల్లి అక్కడే ఉంటుంది, మీరు నిత్య నరకంలో కాలిపోతూ ఉంటుంది, మన బిడ్డలు అక్కడ కాలిపోతుంటాం, మన రక్తశుద్ధులు కాలిపోతుంటాం, నువ్వు హాయిగా ఇక్కడ చూస్తూ ఉంటావు. అటువంటి పరిస్థితి రాకుండా ఇప్పుడే ఈ లోకంలో ఉన్నప్పుడే ప్రతి ఒక్కరి కొరకు నేను అసలుదేమి, నీ పొరుగు వారైతేనేమి, నీకు తెలిసిన వారైతేమి, లోకంలో ఎందరైతే వేసుకున్నాయి అంగీకరించలో వారందరి కొరకు ఈరోజు ప్రార్థన చేయాల. మన ఆస్తుల కోసం, మన బిల్డింగ్ల కోసం, లేకపోతే మన సంపాదన కోసం, మన చదువుల కోసం ప్రార్థించడం తప్పుదా కానీ, కానీ ఇది ప్రాముఖ్యం. అవన్నీ ఇక్కడ చదువులు ఇక్కడ వదులుకోవాల్సిందే, ఆస్తులు ఇక్కడ వదులుకోవాల్సిందే అంటే ఇప్పుడు సర్వలోకం సంపాదించుకుని తన ప్రాణమునకు కాపాడుకోకపోతే ఏం లాభం, ఏం ప్రయోజనం అంటున్నాడు. ప్రాణం అంటే నీ యొక్క ఆత్మ, ఆత్మ దేవాది దేవుని యొక్క స్మరణ. కాబట్టి ప్రసంగిలో కూడా ఒక విషయం చెప్తున్నాడు, ఏంటంటే 11వ అధ్యాయం 9వ వచనం ఉందండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం ప్రసంగి 9వ అధ్యాయం 11వ వచనం 11వ అధ్యాయం 9వ వచనం ఎవరుడా
నేను ఎవరి వల్ల సంతోషపడము, నీ ఎవరి కాలమందు సంతృప్తిగా ఉండడము, నీ కోరిక చెప్పినను, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పినను ప్రవర్తిము. అయితే ఇది కదా ఫస్ట్ ఏమి ఇచ్చాడు నీకు, నీకేమి ఇచ్చాడు ఫస్ట్ ఫ్రీడమ్ ఇచ్చాడు. నీ ఇష్టం వచ్చిన పో, నీ ఇష్టం వచ్చిన తిరుగు, నీ ఇష్టం వచ్చిన తాగు, నువ్వు ఇష్టం వచ్చిన తొందర ఆడు, నీ ఇష్టం పాపం చెయ్యి, నీ కోరిక ఏముందో అంత తీర్చుకో. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పుడు అని తెచ్చునని జ్ఞాపకము తెచ్చుకును. అదే 12వ అధ్యాయం 7వ వచనంలో చదవండి, మన్నైనది ఎరుకు అనే మరలా భూమికి చేరను, ఆత్మ తాను జయ చేసిన దేవుని వద్దకు మరలా పోను. కాబట్టి ఇప్పుడే మనం జాగ్రత్త పడాలి, నరకంలో పోకుండా నిన్ను నన్ను కాపాడేగల దేవుడి చేతిలో మనం ఉన్నాము. అటువంటి దూరదృష్టి లేకుండా, వేషధారణ లేకుండా, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో మనం ప్రార్థించాలి. అలాగే మన రక్తంలో ఎవరెవరు ఉన్నారో ఇంకా ఈ నిత్య నరకానికి పోయే లిస్టులో వాళ్ళందరూ లిస్టు రెడీ చేసుకోండి. ఎవరెవరు నిత్య నరకానికి పోగలుగుతారో వాళ్ళ ఫస్ట్ బేసిక్ ఏంటంటే వాళ్ళు యేసు ప్రభు దేవుడు అని ఎరగాల. యేసునెరుగుటయే నిత్య జీవం. అది ఎరకన్నా ఎన్ని ప్రార్థనలు, ఎన్ని ఉపవాస ప్రార్థనలు, ఎన్ని ఏం చేసినా అందరూ దేవుళ్ళు ఒకటేనే, ఈ దేవుడు ఒకటేనే అనుకున్నట్లయితే ఏ ప్రయోజనం లేదమ్మా. చెప్తున్నారు, క్లియర్గా చెప్తున్నారు, నిన్ను నరకాన్ని తప్పించగల దేవుడు, దేవాల దేవుడు ఒక్కడే. ఆయనే మరణం మరణించి తిరిగి లేచి తిరిగి రన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ప్రతి విషయంలో శ్రద్ధ కావండి, ప్రతి విషయంలో వేషధారణ లేకుండా పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ పరమత్వాన్ని సేవించి, అలాగే మీ యొక్క తల్లిదండ్రులైతేనేమి, తల్లులైతేనేమి, బిడ్డలైతేనేమి, ఎవరైతే ఆ రక్షణలు లేరో వారి కొరకు ప్రలాపించి, ప్రార్థించి, ఉపసించి వారిని కూడా నిత్య రాజ్యములకు వారసులు చేసినట్లయితే పరలోకంలో దేవునికి మహాసంతోషం అంట. ఎంతమంది యోజకులను అంగీకరించినారో వారి కొరకు నువ్వేం అడగని అవసరం లేదు, అన్నీ ఆయన చూసుకుంటాడు, అన్నీ అంటే నో కంప్లైంట్స్. యేసు ప్రభు ఎవరు పదవుగా ఉన్నాడో వాళ్ళ గురించి ఆలోచించండి, వాళ్ళ గురించి ప్రార్థించండి, వాళ్ళ గురించి ఉండాలండి. అన్నీ మనము కరెక్ట్గా తీసుకుంటానని చెప్పి తీది మాటలు చెప్పి ఆమె నరకాన్ని కుట్టిపోమా, ఆమె కొరకు ప్రార్థించండి. అన్నీ బాగా చేస్తాను మా బిడ్డలని చెప్పేసి వాళ్ళు తీది మాటలు పెట్టి వాళ్ళు నరకాన్ని కుప్పకుండా వాళ్ళను కూడా ప్రార్థించి, మీ యొక్క సన్నిధానంలో మోకాలు ఇచ్చి ప్రార్థించి నిత్యజీవం పొందడానికి అర్హులు చేయండి. నిత్యజీవం పొందాలంటే నువ్వేమో ఎక్కడ ఉంటావు, నీ బిడ్డలేమో అక్కడ ఉంటారు, నువ్వేమో ఎక్కడ ఉంటావు, నీ తల్లి ఏమో అక్కడ ఉంటుంది. ఎంత గందరగోళమయ్యి లోక మర్యాదలో మురిగి నిత్య నరకానికి వారసులు అవుతాము. అలాగా తప్పించుకోవాల్సిందంటే ప్రభు అయిన ఏ శక్తిస్తున్నందు ఉన్నట్లయితే నీకు ఏ శిక్షా విధి లేదని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో చెప్తుంది. కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండి ఉపవసించి ప్రార్థించి ఆ ప్రార్థనకు అర్థమయ్యేటట్లుగా నిత్య నరకం అనేది ఉంది బాబు. నిత్య నరకంలో వచ్చేసి అగ్గి ఆరదు, పురుగు చావదు. అక్కడ ఉండేవాళ్ళు నిత్య జీవనానికి రాలేరు, ఇక్కడ ఉండేవాళ్ళు నిత్య పోలేరు. ఎంతవరకు నీ భూమి మీద ఉన్నావో అప్పుడే దేవాదేవుని అంగీకరించి ఆయన నామం ముందు నమ్మి రక్షణ పొంది బాప్తిస్మ తీసుకొని ఆయన సంపూర్ణ విధేయత ఆయన చేసినట్లయితే నువ్వు నిత్య జీవనానికి వారసుడు అవుతావు, నిత్య నరకంలో తప్పించుకుంటావు. కాబట్టి దేవుడి దేవాదేవాక్యము జీవించి ఆశ్రయించి ప్రతి ఒక్క విషయంలో మీకు తోడేయండి, ఆఖరి వరకు నడిపించడు కాక. ఆమె ప్రార్థించండి. ఆమె నాగమణి ఉంది కదా, ఆమె కూతురు వస్తుందంట, పెద్ద కూతురు వచ్చిందా, అదే ఆడ మన కాన్ఫిడెంట్ వేసేసేయండి, కాన్ఫిడెంట్ వేసేసేయండి. ఆమె కోసం ప్రార్థన చేయండి. ఆమె కడుపులో ఏదో గర్భశిలో ఫుల్ ఉందట, దానికోసం ప్రార్థన చేయండి. ఆమె కోసం ప్రార్థన చేయండి. అలాగే కవితమ్మ కోసం ప్రార్థన చేయండి, ఆమెకు అపెండిక్స్ ఆపరేషన్ అయింది, అపెండిక్స్ ఆపరేషన్ కాబట్టి ఆమెకు త్వరగా కోలుకొని ఆదివారం ఆరాధన వచ్చిన మీద ప్రార్థన చేయండి.
అలాగే దాని కాళ్ళు నొప్పులు ఉన్నప్పుడు పడుతూ ఉన్నారు.